మీ అందరికీ తెలుసు బిత్తిరి సత్య అనే ఒక పర్సన్ ఉన్నారు, సినిమాల్లో ఇంటర్వ్యూలో మనం చూస్తుంటాం. ఆయన మధ్య ఏదో మందు కొట్టి నోజారి భగవద్గీతని ఆయన కొంచెం కించపరచడం జరిగింది. అయితే వారికి ఉన్న అవగాహన లోపం కావచ్చు, ఆయన ఇందువే ఆయనకి భగవద్గీత శ్లోకాలు తెలుసు అని ఆయన చెప్పాడు. కాకపోతే ఆయన మన రాష్ట్రీయ వానరసేన కేశవ రెడ్డి గారు ఫోన్ చేసినప్పుడు కొంచెం పెడసరగా మాట్లాడి తర్వాత మళ్ళీ క్షమాపణ చెబుతూ ఏదో వీడియో చేశారు. వారికి మా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు హిందువే కాబట్టి ఒకసారి భగవద్గీత చదివి మీకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, కానీ మీరు హిందువే, అది కూడా మీరు చెప్పుకున్నారు కాబట్టి మేము మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చక్కగా మీడియా ముందుకు వచ్చి మీరు అందరికీ చెప్పండి భగవద్గీత మన పవిత్ర గ్రంథం, ఖురాన్ మీద బిత్తి శక్తి మాట్లాడతారా, బైబిల్ మీద బిత్తి శక్తి మాట్లాడతారా, కదిరికృష్ణ మాట్లాడతారా, మాట్లాడరు, మాట్లాడితే ఏమొద్దు అలా తెలుసు, అలా హిందువు చేయగలిగితే వీళ్ళు కూడా మాట్లాడరు. కానీ నేనేమంటా అంటే బిత్తి శక్తి జ్ఞానం ఉన్నవాడు, పేరు బిత్తి శక్తి అవ్వచ్చు కానీ అంత పేరు ఏదో మహేష్ ఏదో ఉంది. సో కాబట్టి వారు బహిరంగంగా చక్కగా ప్రెస్కి వచ్చి హిందువులారా మనమంతా హిందువులం, మనమంతా బంధువులం, భగవద్గీత ఎవడ కామెడీ చేసినా నాతో సహా ఊరుకోవద్దు అని పౌరుషంగా తెలంగాణ పౌరుషంతో చెప్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.